శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చందనగర్ డివిజన్లో ఉన్నాం. చందనగర్ డివిజన్కి సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థి మంజులా రఘునాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ముందుగా నమస్కారం అండి. భారీ స్పందన ఉందండి ప్రజల నుండి. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయండి. ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉండి ఒక్కొక్కరు మీకెందుకు మేము మిమ్మల్ని గెలిపిస్తామని మాకు మంచి సంతోషంతో చెప్తున్నారండి. రైట్, అంటే రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆయనకి ప్రతి గల్లీ తెలుసు, ఏ ఇంట్లో ఎవరుంటారో తెలుసు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి. ఆ సమస్యలు రాబోయే రోజుల్లో సాకారం కాబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అన్ని పనులు మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుందండి. ఏ సమస్య అయినా సరే అర్ధరాత్రి ఎవరైనా మా ఇంటికి వచ్చి తలుపు తట్టి మా సమస్య ఇది అని చెప్తే ఖచ్చితంగా మేము ఆ సమస్య తీర్చడానికి 100% ట్రై చేస్తామండి. 100% ఖచ్చితమైన ప్రయత్నం చేస్తాము. విద్యావంతురాలుగా ఉన్నారు, ఇది చాలామంది విద్యావంతుల ప్రశ్న అనుకోండి, యువకుల ప్రశ్న అనుకోండి. ఎన్నికల ముందు ప్రతి నాయకుడు గల్లీల్లో తిరుగుతూ ఉన్నారు, ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మా మొహం చూడట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందరు నాయకుల్లానే మంజులా రఘునాథ్ రెడ్డి ఉండబోతున్నారా, మీ మార్క్ చూపించబోతున్నారా అనేది నా ప్రశ్న. తప్పకుండా మా మార్కు చూపిస్తామండి. మేము ఈ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాదండి, మేము మామూలుగా నా భర్త రఘునాథ్ రెడ్డి గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉండి కూడా చాలా మంచి పనులు చేయడం జరిగిందండి. దాంతోనే మేము ముందుకెళ్తున్నామండి. గత 60 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి మా టీఆర్ఎస్ ప్రభుత్వం 6 సంవత్సరాలలో చేసి చూపించిందండి. ఇంకా మేము అభివృద్ధిని, హైదరాబాద్ అభివృద్ధిని చేసి చూపిస్తామండి. మా చందానగర్ని ఆదర్శ డివిజన్గా చేసి కేటీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని ఉందండి. చివరిగా, ఇతర పార్టీల అభ్యర్థులకు కాకుండా రఘునాథ్ రెడ్డి గారి వైఫ్గా ఉన్న మంజులా గారికి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి? ఓట్లు వేయాలండి, ఎందుకంటే మా మంచితనం అనేది ఖచ్చితంగా మాకు ఓటేపిస్తుందండి. మా ప్రభుత్వం చేసిన మంచి పనులు కానివ్వండి, మాకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు కానివ్వండి, అవి ఖచ్చితంగా మాకు ఓట్లు వేపిస్తాయి. మేము వాళ్ళ సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తాము. ఓవరాల్గా చందనగర్ డివిజన్కి సంబంధించిన టీఆర్ఎస్ అభ్యర్థి మంజులా రఘునాథ్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ డివిజన్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నామని చెప్పి చందనగర్ డివిజన్ అభ్యర్థి మంజులా రఘునాథ్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.